హై గాయ్స్, వెల్కమ్ టు క్రిక్ చాట్ విత్ వెంకటేష్. ఐపీఎల్ రిటెన్షన్స్ ఎలా ఉండాలనే విషయం మనం మాట్లాడుకుంటున్నాం. విసిల్ పోడు టీం చెన్నై సూపర్ కింగ్స్ గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. భలే మంచి చౌకబేరం అన్నట్టుగా చెన్నై సూపర్ కింగ్స్ వాళ్ళకు గ్రేట్ ఆపర్చునిటీ దొరికింది. మహేంద్ర సింగ్ ధోనిని కేవలం 4 కోట్ల రూపాయలకి రిటైన్ చేసుకునే ఛాన్స్. సో వాళ్ళకి పెద్ద డైలమా, రిటెన్షన్ పాలసీ ఎలా ఉంటుంది, దాన్ని బట్టి నేను నెక్స్ట్ సీజన్ ఆడాలా లేదా అనేది తెలుస్తుందని చెప్పి ధోని కూడా గతంలో అన్నది మనకు జరిగింది. కానీ వాళ్ళకి చాలా మంచి ఆపర్చునిటీ దొరికింది. ధోనిని ఒక అన్క్యాప్ ప్లేయర్గా వాళ్ళు రిటైన్ చేసుకునే ఒక రూల్ని మళ్ళీ రివైవ్ చేశారు. కొన్నేళ్ళ క్రితం వరకు ఉంది అది ఐపీఎల్లో, సిన్స్ బిగినింగ్ ఎప్పుడు ఎవరు యూజ్ చేసుకోలేదు. 2008 నుంచి ఆ రూల్ ఉంది. ఎవరైతే 5 ఏళ్ల పాటు తమ దేశం తరఫున ఆడరో అలాంటి ప్లేయర్ని అన్క్యాప్ ప్లేయర్గా పరిగణించవచ్చు, కన్సిడర్ చేయొచ్చు అనే రూల్ చాలా పాత రూల్. 2018 నుంచి 2019 వరకు ఎప్పటివరకు ఉంది. దాన్ని మళ్ళీ రివైవ్ చేశారు. అది ధోనికి కలిసి, ధోని ఇన్ఫ్యాక్ట్ ప్లేడ్ మోర్ దెన్ 500 ఇంటర్నేషనల్ మ్యాచెస్. చాలా విచిత్రంగా విడ్డూరంగా ఉంటుంది ధోని బీయింగ్ అన్ అన్క్యాప్ ప్లేయర్, బట్ దట్ ఈస్ ద థింగ్ దట్ ఈస్ హ్యాపెనింగ్. అండ్ సిఎస్కే ఫ్యాన్స్ విల్ హ్యావ్ నో కంప్లైంట్, నో అబ్జెక్షన్ ఆ విషయంలో. సో ధోనిని మళ్ళీ ఖచ్చితంగా చూస్తాం. అయితే సిఎస్కే స్పోక్స్మెన్ ఒకరు ఏం చెప్పారంటే, సరే ఈ రూల్ వచ్చింది బాగానే ఉంది, కానీ వీ హ్యావ్ టు హియర్ ఫ్రమ్ ధోని. ధోని చెప్పాలి నేను ఆడుతున్నాను లేదా అనేది తల నోటి నుంచే రావాలి అనేది అతను ఆబ్వియస్ రీజన్. ఎందుకంటే అది ఫిట్గా ఉన్న లాస్ట్ సీజన్ బాగా పర్ఫామ్ చేశాడు, 43 ఇయర్స్ ఏజ్ అయితే కావచ్చు. కానీ ఈ పరిస్థితుల్లో తక్కువ రేటుకే తనకి తమ ఫ్రాంచైజీకి అతను అంత బర్డెన్ కాకుండా కేవలం 4 కోట్లకే మాత్రమే ఖర్చు పెట్టి తను రిటైన్ చేసుకుంటే ధోని ఎందుకు ఆడు ఖచ్చితంగా అర్థం. సో అతను ఫీల్డ్లో ఉండడం వల్ల, ముఖ్యంగా బౌలర్స్కి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ తర్వాత అతను పెట్టే ఫీల్డ్ ప్లేసింగ్ కానీ, తర్వాత అతని ప్రెజెన్స్, షియర్ ప్రెజెన్స్ ఇన్ ఆన్ ద ఫీల్డ్, అది టీంకి చాలా ఇంపార్టెంట్. అతను కొన్ని బాల్సే బ్యాటింగ్ చేయొచ్చు, బ్యాటింగ్ తక్కువ బ్యాటింగ్ చేసినా కూడా దాన్ని కూడా ఈజ్ మేకింగ్ ఇట్ కౌంట్. లాస్ట్ ఇయర్ హీ పర్ఫార్మ్డ్ ఎక్సీడింగ్లీ వెల్. ఉన్న గంగి గోపాలు గట్టడే అని చాలన్నట్టుగా వచ్చిన కాసేపట్లో బ్రహ్మాండంగా దడదలాడించాడు. సో అలాంటి పర్ఫార్మెన్స్ ఇస్తున్నప్పుడు వై నాట్, అది నీ ఆపరేషన్ కూడా జరిగింది, గతంలో అంత వేగంగా పరిగెత్తలేకపోవచ్చు, కానీ ఇప్పటికే అతను ఐ థింక్ ఈజ్ ఫిట్ ఎనఫ్. సో ధోని ఆడడం విషయంలో ఎవరికి ఎలాంటి, కొంతమంది సిఎస్కే ఫ్యాన్స్ ఏమంటున్నారంటే ధోనికి 4 కోట్లు ఇవ్వడం ఏంటి, అతను అవమానించినట్టు కదా. నోనో, సి ధోని ఆడడం అనేది వాళ్ళకి ముఖ్యం. ఎన్ని సీజన్లు ఆడతారో మనకు తెలియదు. ధోని రిలేషన్ విత్ సిఎస్కే అనేది ఈ మనీ ఎన్ని కోట్లు అనే దాన్ని మించింది. సో ఇట్ మనీతో దాన్ని కొరలేదు. అతనికిన్న అటాచ్మెంట్ కానీ అనుబంధం కానీ సిఎస్కేతో, చెన్నై సూపర్ కింగ్స్తో, చెన్నై ఇన్ జనరల్, చెన్నై పీపుల్, చెన్నై అంటే హోల్ ఆఫ్ తమిళనాడు, లేకపోతే సిఎస్కే ఫ్యాన్స్తో అతనికిన్న అనుబంధాన్ని మనీతో కొరలేదు. సో అందుకని అతను 4 కోట్లు తీసుకుంటున్నాడు, 40 కోట్లు తీసుకున్నాడు అంటే అక్కడ ఇష్యూ కానే కాదు అని అనుకుంటాను. సో దట్ ఈస్ గ్రేట్ న్యూస్ ఫర్ సిఎస్కే. వాళ్ళకు మంచి కీపర్, మంచి ఫినిషర్ 4 క్రోర్స్కే దొరికేస్తున్నాడు. సో వాళ్ళు మళ్ళీ వికెట్ కీపర్ ఎవరు, ఫినిషర్ ఎవరు అని చూసుకోవాల్సిన అవసరం లేదు. బట్ వాట్ అబౌట్ రిమైనింగ్ రిటెన్షన్స్? దాంట్లో ఆల్రెడీ రుతురాజ్ గైక్వాడ్ క్యాప్టెన్గా రోజు రోజుకి చాలా మంచి పర్ఫార్మెన్సులు ఇస్తూ, క్యాప్టెన్గా కానీ ప్లేయర్గా కానీ ఎదుగుతూ వస్తున్న ప్లేయర్. సో గతంలో జడేజాని క్యాప్టెన్ చేసినప్పుడు కొంచెం అటు ఇటుగా అయింది వ్యవహారం, కానీ మంచి రిప్లేస్మెంట్గా అతను లాస్ట్ సీజన్లో మనకు అనిపించాడు. సో క్యాప్టెన్ విషయంలో కూడా ఇబ్బంది పడదు. సో రుతురాజ్ విల్ బి దట్ నెంబర్ వన్ ఛాయిస్ ఫర్ రిటెన్షన్. రుతురాజ్తో పాటు జడేజాని కూడా రిటైన్ చేసుకోవాలి. అయితే జడేజాకి రుతురాజ్కి ఎంత అమౌంట్ ఇవ్వాలని అది మనం చెప్తాం. సో జడేజాని కూడా రిటైన్ చేసుకుంటారు డెఫినెట్గా, ఎందుకంటే చెన్నై సూపర్ కింగ్స్ మనం ఇంతకుముందు అనుకున్నట్టుగా ముంబై విషయంలో కానీ కేకేఆర్ విషయంలో ఇలాంటి టీమ్స్ ఏంటంటే వాళ్ళ కోర్ టీమ్ని అట్టే పెట్టుకోవాలి, ఏం మార్చకూడదు. ఏ టీం అయితే ఉందో అదే టీంతో వెళ్ళాలి. మనం చెన్నై కూడా చూసాం, మనం 2018లో వాళ్ళు బ్యాన్ నుంచి మళ్ళీ వెనక్కి వచ్చినప్పుడు ఆల్మోస్ట్ ఆ పాత ప్లేయర్స్ అందరినీ మళ్ళీ అసెంబ్ల్ చేసుకునే పరిస్థితి చేశారు. ఎప్పుడైతే బ్యాన్కి ముందున్న ప్లేయర్స్ వాళ్ళందరూ వేరువేరు టీమ్స్కి వెళ్ళిపోయారు, ఇంక్లూడింగ్ క్యాప్టెన్ ధోని, వాళ్ళందరినీ మళ్ళీ వాళ్ళు వెనక్కి తెచ్చుకుని మళ్ళీ సిమిలర్ టీం తెచ్చుకునే ప్రయత్నం చేస్తారు. అందుకని ఐ థింక్ సిఎస్కే విల్ గో ఫర్ మోర్ అండ్ మోర్ రిటెన్షన్స్. రిటెన్షన్స్ చాలా కాస్ట్లీ మీకు తెలుసు. ఫస్ట్ రిటెన్షన్ 18 క్రోర్స్, సెకండ్ రిజిస్ట్రేషన్ రిటెన్షన్ 14, థర్డ్ 11, ఫోర్త్ మళ్ళీ 18, ఫిఫ్త్ మళ్ళీ 14.
సో మీకు 75 కోట్లు పోతే అన్రీచ్ క్యాప్తో కలిపితే 79 కోట్లు పోతే 41 కోట్లు మాత్రమే మీకు ఆక్షన్ టేబుల్ మిగులుతాయి. బట్ స్టిల్ సిఎస్కే నేను అనుకోవడం నా దృష్టిలో 6 కాకపోయినా మొత్తం 6 కాకపోయినా 5 వెళ్తారు. తలాఫరే రీజన్ లాగా 7 లేవు అక్కడ, 7 ఉంటే 7 లేవరము. ఈవెన్ ఆ రూల్ కూడా ధోని అన్క్యాప్ ప్లేయర్ సంబంధించిన రూల్ కూడా వాళ్ళు దాంట్లో 7th రూల్గా పెట్టారు. సో తలాఫరే రీజన్ అయింది అక్కడ. బట్ వాటెవర్, సో వాళ్ళు 5 రిటెన్షన్స్కి వెళ్తారు, 6 రిటెన్షన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. అందుకో కూడా నేను చెప్తాను. సో మనం జడేజా చెప్పుకున్నాం, ఋతురాజ్ గైక్వాడ్ చెప్పుకున్నాం, వాళ్ళతో పాటు శివం దుబే, మతీషా పతిరానా ఎక్సలెంట్ బౌలర్. అతను కనుక ఆక్షన్ టేబుల్ మీద పెడితే బౌల్ని పెద్ద అమౌంట్కి వెళ్తాడు. ఎందుకంటే అతని ఎబిలిటీ, అతని ఆక్వర్డ్ యాక్షన్ కానీ, అతను డెత్లో వేస్తున్న బౌలింగ్ కానీ, డెత్లో అండి, ఓవరాల్గా అతని పర్ఫార్మెన్స్ హాస్ బీన్ వెరీ వెరీ గుడ్. సో మతీషా పతిరానా ఖచ్చితంగా అతను రిటైన్ చేసుకుంటాను అనుకుంటున్నాను. శివం దుబే హాస్ బీన్ గ్రేట్ సక్సెస్ ఫర్ దెమ్. ఫినిషర్గా స్పిన్నర్స్ని ఉతికారేసే ఒక ప్లేయర్గా అతను సిఎస్కేకి వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా డెవలప్ అయ్యాడు. ఇండియాకు కూడా వరల్డ్ కప్లో ఆడాడు, ఇండియా తరఫున రెగ్యులర్ అయిపోయాడు. సో శివం దుబే ఈ నలుగురు ఖచ్చితంగా ఉంటారని అనుకుంటున్నాను. ప్లస్ అఫ్ కోర్స్ మనం అనుకున్నట్టు మహేంద్ర సింగ్ ధోని యాజ్ అన్క్యాప్ ప్లేయర్. సో 5 ప్లేయర్స్ ఉంటారు. దీంట్లో ఋతురాజ్కి 18 ఇచ్చి, శివం దుబేకి 14, 11 ఫర్ పతిరాణ. అండ్ జడేజా సీనియర్ ప్లేయర్, లాస్ట్ టైం రిటైర్స్ అప్పుడు కూడా ధోని కంటే కూడా అతనికి ఎక్కువ అమౌంట్ ఇచ్చారు, హైయెస్ట్ అమౌంట్ అతనికి ఇచ్చారు. సో జడేజా అగైన్ 18 క్రోర్స్. ఈ లెక్కలో వాళ్ళతారని నేను అనుకుంటున్నాను. సో అది వీళ్ళతో పాటు ఇంకెవరిని రిటైన్ చేసుకోవాలా? వాట్ అబౌట్ రచిన్ రవీంద్ర అంత గొప్పగా పర్ఫామ్ చేయలేదు. 160 స్ట్రైక్ రేట్ ఉంది, 10 మ్యాచ్లో 228 రన్స్ చేశాడు, 1.50 ఉంది. ఆశించిన స్థాయిలో పర్ఫామ్ చేయలేదు, బట్ వీ నో హిస్ టాలెంట్. స్పిన్ బాగా ఆడతాడు. చెన్నైలో ఆ స్పిన్నర్స్కి ఎక్కువగా, స్పిన్నర్స్కి అనుకూలంగా ఉండే పిచ్ పైన అతని ప్రెజెన్స్ బాగుంటుంది. కానీ అతన్ని రిటైన్ చేసుకోవాల్సిన అవసరం లేదని అనుకుంటున్నాను. ఎందుకంటే లాస్ట్ టైము ఆక్షన్లో అతన్ని చెన్నై తీసుకున్నప్పుడు 2 క్రోర్స్ బిలో 2 క్రోర్స్కి అతను దొరికేశాడు. అప్పట్లో అతను మంచి హాట్ ప్రాపర్టీగా ఉన్నాడు. ఎందుకంటే ఆ ఆక్షన్కి ముందే అతను వన్డే వరల్డ్ కప్లో అద్భుతంగా పర్ఫామ్ చేశాడు, వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మెన్సెస్ ఇన్ వన్డే వరల్డ్ కప్. అయినా సరే అతన్ని బిలో 2 క్రోర్స్కి తీసుకున్నాడు. ఇప్పుడు కూడా ఆక్షన్లో అతను బేసికలీ టెస్ట్ ప్లేయర్, బట్ ఈ కెన్ ఆల్సో డెవలప్, యంగ్స్టర్ ఖచ్చితంగా డెవలప్ అవుతాడు. ఈ కెన్ గివ్ యూ దట్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ ఆల్సో. సో అతన్ని తక్కువ రేట్కే వాళ్ళు బై బ్యాక్ చేసుకునే అవకాశం ఉంది. డెవన్ కాన్వే కూడా అలాగే. డెవన్ కాన్వే ఇంజరీ తర్వాత కంబ్యాక్ అయిన తర్వాత న్యూజిలాండ్ టీంలో కూడా కొంచెం ఆఫ్ ద బాయిల్ ఉన్నాడు. అంటే ఇంతకుముందంత బాగా పర్ఫార్మెన్స్ అతని నుంచి రావట్లేదు. సో డెవన్ కాన్వేని కూడా వాళ్ళు మళ్ళీ నేను అనుకోవడం బై బ్యాక్ చేసుకునే అవకాశం ఉంది. మహేష్ దీక్షణ కూడా అంతే. మహేష్ దీక్షణ కూడా చాలా ఇంపార్టెంట్ బౌలర్, బట్ అతను కూడా రిటైన్ చేస్తున్న బదులు దే కెన్ బై హిమ్ బ్యాక్. 11 క్రోర్స్ పెట్టాల్సిన అవసరం లేదు, 14 క్రోర్స్ పెట్టాల్సిన అవసరం లేదు. ఐ థింక్ 6-7 క్రోర్స్లో అతను మళ్ళీ దొరికేస్తాడని అనుకుంటున్నాను. అంత హాట్ ప్రాపర్టీ ఏమి కాదు అతను, బట్ చెన్నై రిక్వైర్మెంట్కి అతను బాగా సూట్ అవుతుంది. సో వీళ్ళని మళ్ళీ కొనుక్కోవచ్చు వాళ్ళు. తుషార్ దేశ్పాండే కూడా అన్క్యాప్ ప్లేయర్ అయి ఉండేవాడు. యాక్చువల్గా లాస్ట్ 2 సీజన్స్లో చెన్నైకి అతను చాలా బాగా పర్ఫామ్ చేశాడు. 2 సీజన్లో కూడా అతను టాప్ వికెట్ టేకర్. ఒకసారి 21, ఒకసారి 17 వికెట్స్ వచ్చాయి అతను. సో చాలా బాగా పర్ఫామ్ చేశాడు. అంతకుముందు ఢిల్లీ క్యాపిటల్స్ కాడినప్పుడు పెద్దగా అతను షైన్ కాలేదు, కొన్ని మ్యాచ్లు ఆడాడు. కానీ చెన్నైలో ఎలాగైతే ధోని చెత్తర ఛాయలో మిగతా ప్లేయర్స్ ఎలాగా షైన్ అవుతారో, అతను కూడా లాస్ట్ 2 సీజన్స్ నుంచి చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అందుకే అతను ఇండియా టీంకి ప్రమోషన్ వచ్చింది. రీసెంట్గా జింబాబ్వేతో జరిగిన సిరీస్లో 2 మ్యాచ్లు ఆడాడు. సో హీఈస్ ఎ క్యాప్ ప్లేయర్ అయిపోయాడు కాబట్టి అతన్ని 4 కోట్లకి రిటైన్ చేసుకునే పరిస్థితి లేదు. అతను కూడా బైబ్యాక్ వెళ్ళినా అతను కొంచెం ఎక్కువ అమౌంట్ పలుకుతాడు, 7-8 క్రోర్స్ to 10 క్రోర్స్ దాకా. కానీ తప్పదు, చెన్నై హ్యాస్ టు టేక్ హిమ్ బ్యాక్. దీపక్ చహర్ సంగతి కూడా అంతే. దీపక్ చహర్ కూడా మళ్ళీ రిటైన్ చేసుకోవడానికి, లాస్ట్ టైం అతను 15 కోట్లు ఎప్పుడు లేదంత పెద్ద అమౌంట్ పెట్టి, గతంలో ఒకసారి ఆక్షన్లో ఐ థింక్ కింద రెగ్యులర్ ఆక్షన్ అనుకుంటా అతను చాలా పెద్ద అమౌంట్ తీసుకున్నారు. కానీ ఇప్పుడు అతని పర్ఫార్మెన్స్ కూడా అంత టాప్ క్లాస్గా లేదు. సో దే కెన్ బై హిమ్ బ్యాక్ ఫర్ 7-8 క్రోర్స్ అని అనుకుంటున్నాను. సో దీపక్ చహర్ కూడా మళ్ళీ దొరుకుతాడు. చెన్నైకి కావాల్సింది ఏంటంటే, మొయిన్ అలీ కూడా రిటైర్ అయ్యాడు, ఆల్రౌండ్ క్రికెటర్స్ కావాలి. ఎందుకంటే దే ట్రై టు కీప్ దర్ కోర్స్. ఇప్పుడు ఇంపాక్ట్ ప్లేయర్ వల్ల వాళ్ళకి డెప్త్ వస్తుంది, బట్ స్టిల్ 7-8 వరకు వాళ్ళు బ్యాటింగ్ పెట్టుకునే ప్రయత్నం చేస్తారు. దీపక్ చహర్ బీయింగ్ ఏ గుడ్ బ్యాట్స్మెన్, అలాగే షార్దుల్ ఠాకూర్ కూడా, సో వాళ్ళ కోసం మళ్ళీ బైబ్యాక్ చేసుకునే పరిస్థితి చేస్తారు. రహానే కోసం వెళ్తారా లేదా ఐఎమ్ నాట్ ష్యూర్. రహానే కూడా చిన్న అమౌంట్ దొరుకుతారు వాళ్ళకి.
శాంటనర్ కూడా అంతే. శాంటనర్ కూడా కొంత డిమాండ్ ఉంటుంది కానీ ఫారిన్ స్పిన్నర్కి అంత ఎక్కువ డిమాండ్, సో దే కెన్ బై హిమ్ బ్యాక్. సో వీళ్ళందరూ కూడా చెన్నై స్పెసిఫిక్ ప్లేయర్స్. వీళ్ళు అన్ని టీమ్స్ వీళ్ళ మీద చాలా ఉవ్విళ్ళూరుతూ వాళ్ళ కోసం చాలా పెద్ద లెవెల్లో వెళ్ళే అవకాశం. సో ఇలాంటి ప్లేయర్స్ని ఐ థింక్ దే కెన్ బై దెమ్ బ్యాక్ ఇన్ ఆక్షన్. సో మళ్ళీ సేమ్ టీమ్ని అసెంబ్ల్ చేసుకొని, చెన్నై ఎప్పుడు సూపర్ స్టార్స్ కోసం వెళ్ళరు కాబట్టి వాళ్ళ స్పెసిఫిక్ రిక్వైర్మెంట్, వాళ్ళు ఆ స్పిన్ బౌలింగ్ చేసే స్పిన్నర్స్ కానీ, వాళ్ళకి ముస్తఫిజూర్ కూడా ఫర్ దట్ మ్యాటర్, ముస్తఫిజూర్కి ఆ చెన్నై పిచ్ సూట్ అవుతుంది అతని కటర్స్. సో అలాంటి ప్లేయర్స్ని పెద్ద అమౌంట్కి వెళ్ళరు. సో వాళ్ళ దగ్గర ఉన్న లిమిటెడ్ పర్స్తో, లిమిటెడ్ పర్స్ దగ్గర 60 కోట్లు ఎంతో ఉంటుంది, 60 కోట్లు అయితే అది 59 కోట్లు అయితే ఇంకొక 60 కోట్లు ఎంతో ఉంటుంది, 60 కోట్ల ఎంతో, దాంతో దే కెన్ బై బ్యాక్ దీస్ ప్లేయర్స్. సో మళ్ళీ అదే టీమ్ని వాళ్ళు అసెంబ్ల్ చేసుకునే అవకాశం నాకు చెన్నై విషయంలో కనిపిస్తుంది. బట్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ ధోని అండ్ చెన్నై థింక్ ట్యాంక్ ఏ విధంగా థింక్ చేస్తారు. నేను మనం అనుకున్నట్టుగా ఐదేళ్ళు సమీర్ రిజ్వీ ఉన్నారు. సమీర్ రిజ్వీ మొన్న యూపీ లీగ్లో కూడా, T20 లీగ్లో కూడా చాలా బాగా పర్ఫామ్ చేశారు లాస్ట్ బిఫోర్ లాగానే. సో సమీర్ రిజ్వీ కుడ్ బి ది అదర్ క్యాండిడేట్ అన్క్యాప్ ప్లేయర్గా అతను తీసుకునే అవకాశం ఉంది. లేకపోతే మన గుంటూరు కుర్రాడు షేక్ రషీద్ కూడా ఎక్సలెంట్ టాలెంట్, సో అతను కూడా 4 కోట్లతో ఫ్యూచర్ దృష్టిలో పెట్టుకుని చేసుకో. సమీర్ రిజ్వీ కనుక ఆక్షన్లో పెడితే 4 కంటే ఎక్కువ వెళ్ళే అవకాశం ఉంది. సో 6th రిటెన్షన్గా దే కెన్ గో ఫర్ ది సెకండ్ అన్క్యాప్ ప్లేయర్ సమీర్ రిజ్వీ అని కూడా మనం అనుకోవచ్చు. సో ఇది నా అంచనా, మీరేమనుకుంటున్నారు కామెంట్స్లో చెప్పండి.